హాయ్ హలో నమస్తే అండి, నేను చూసిన ఈ వీడియో చివరి వరకు చూడండి ప్లీజ్ అండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేయండి. కొన్ని వెజిటేబుల్స్ ఉన్నాయి, ఈరోజు హార్వెస్ట్ చేసుకుందాం. ఓకే, హార్వెస్టింగ్ వీడియోస్ అనుకోవచ్చు మీరు, కొంచెం ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. తర్వాత నా చిన్న తోటలో, ఇది చాలా చిన్న మిద్దె తోట అండి, ఈ చిన్న తోటలో ఎన్ని వెజిటేబుల్స్ వస్తున్నాయో మీరు కూడా చూస్తారని, నాతో పాటు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ ఎంజాయ్ చేస్తారని చెప్పి నేను చూపించడం జరుగుతుందండి. చూసారా ఒక్క మొక్కకి ఎన్ని వచ్చాయో. నేను లేతగా కట్ చేసుకుంటున్నాను, ముదిరే వరకు మనం చెట్టు మీద ఉంచడం ఎందుకని. చూడండి, ఒక్కటే మొక్క 5-6 కాయలు వచ్చాయి. ఇది ఒక వెరైటీ వంకాయ అండి, ఇది పచ్చడికి చాలా బాగుంటుంది. ఇది ముంబై నుండి నేను సీడ్స్ తెచ్చాను, ఇక్కడ నాకు దొరకలేదు ఈ సీడ్స్, ముంబై నుండి తెచ్చి వేసాను. ఇది చాలా బాగుంటుంది, చాలా పెద్దగా అవుతుందండి, కానీ లేతగా ఇంకా బాగుందండి. ఇది లేతగా చేసుకుంటే మనం సోరకాయ ముక్కలు ఉంటాయి కదండి, ఆ విధంగా ఉంటుంది ఇది టేస్ట్. ఇది కూడా ముంబైదే అండి సీడ్. చూడండి, బెండకాయలు కట్ చేస్తున్నా. మీరు కొత్తగా మిద్దె తోట స్టార్ట్ చేయాలి అని అనుకునే వాళ్ళైతే బెండ మొక్కలను వంకాయ మొక్కలు వేసుకోండి. బెండ మొక్కలు ఒక 10 ఉన్నాయనుకోండి, మీకు సరిపోయే బెండకాయలు వస్తాయి. ఒక టబ్లో ఒక 5 మొక్కలు వేయండి. ఇటువంటి ఇంత బ్లాక్ టబ్స్ ఉంటాయి కదండి, ఆ టబ్ అయితే ఒక 5 మొక్కలు వేయండి. అట్లా ఒక 3 టబ్స్ పెట్టుకున్నారనుకోండి, మనకి సరిపోని బెండకాయలు వస్తూ ఉంటాయి. మనం తక్కువ మొక్కలు పెడితే ఏంటంటే ఇట్లా బ్రాంచెస్ వస్తాయండి చెట్టుకి. ఒకటే మొక్క కాకుండా ఈ ఒక్క మొక్కకి 4-5 బ్రాంచెస్ వస్తాయి. దానివల్ల మనకి అంటే ఒకటే మొక్క ఎక్కువ కాయలు ఇవ్వడానికి వీలవుతుందండి. అందుకని కొత్తగా స్టార్ట్ చేసుకునే వాళ్ళు బెండ మొక్కలు ఈజీగా గ్రో అవుతాయి, పెద్దగా కష్టపెట్టవండి. అలసంత మాత్రం చాలా ఇబ్బంది పెడుతుంది, అలసంత మొక్కలు మాత్రం కొంచెం ఎక్స్పీరియన్స్ వచ్చే వరకు వేయకండి, దానికి చీడపీడలు ఎక్కువ. తర్వాత వంగ మొక్కలు వేసుకోండి, ఈజీగా మీరు గ్రో చేసుకోవచ్చు. మళ్ళీ ఇంకొకటి ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే వంగ మొక్క 3 ఇయర్స్ వరకు ఉంటుందండి, మనం పోషకాలు ఇస్తూ ఉంటాయి, మనకు 3 ఇయర్స్ వరకు వెజిటేబుల్స్ వస్తూనే ఉంటాయి. కాబట్టి వంగ మొక్కలు పెంచుకోవడం ఈజీ అండి. కొంచెం గోర్చికుడు కూడా కట్ చేసుకుందాం. గోర్చికుడు కూడా పెద్ద చీడపీడలు ఏమి ఉండవు, కానీ గ్రో చేయడం కొంచెం ఇబ్బంది అండి, ఎందుకంటే దీనికి ముడత ఎక్కువ బాధిస్తూ ఉంటుంది. ఇక చూడండి, ఇట్లా ముడత వస్తూ ఉంటుంది. రెగ్యులర్గా నీమ్ ఆయిల్ వేయాల్సి ఉంటుంది, స్ప్రే చేయాల్సి ఉంటుంది. దీనికి మామూలుగా పోషకాలు అన్నిటికీ ఇచ్చేలాగానే పోషకాలు ఇస్తూ ఉన్నాను. నాకు ఒక 3 కుండీలలో ఇవి ఉన్నాయండి, 3 కుండీలలో కలిపి నాకు కర్రీకి అంటే 2 టైమ్స్ కట్ చేస్తే నాకు కర్రీకి సరిపోతున్నాయి, ఒకేసారికి సరిపోవట్లేదు. చక్కగా ఎంత హ్యాపీగా అనిపిస్తుంది తెలుసా అండి, ఇట్లా మనది మనం కట్ చేసుకొని వెజిటేబుల్స్ ఎంజాయ్ చేస్తూ ఉంటే భలే ఉంటుందండి. నాకు ఇష్టము, చిన్నప్పటి నుండి నేను అనుకునేది వెజిటేబుల్స్ ఇట్లా కట్ చేసి ఇట్లా వండుకోవాలని చెప్పి. చిన్నప్పుడు మా నాన్నమ్మ అనేది కూరలు రుచి ఉండట్లేదు, ఇప్పుడువి మేము ఇట్లా తెచ్చి తోటలో నుండి తెచ్చి ఒట్టిగా తాలింపు వేస్తేనే ఎంతో రుచి వచ్చేది, రుచి లేవు కూరగాయలు అని చెప్పి మా నాన్నమ్మ అంటుండేది ఊరికే. కానీ ఇప్పుడు నాకు అర్థమైందండి ఎందుకు అట్లా రుచి ఉండట్లేదు, ఇప్పుడు ఇవే ఎందుకు రుచి ఉంటున్నాయని. ఈ ఆ రుచి మేము ఇప్పుడు ఎంజాయ్ చేస్తున్నామండి. నేను చెప్పాను కదండి తక్కువ ముక్కలు ఉంటే ఇట్లా బ్రాంచెస్ వస్తాయి. ఇప్పుడు చూడండి దీనికి ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయో, 1, 2, 3, 4 బ్రాంచెస్. ఇదొకటి మామూలుగా మనకు మదర్ది అండి. ఈ 4 మొక్కలకు మొగ్గలు వచ్చాయి చూడండి, ఇవి చూడండి ఇక్కడ 4 ఇంటికి చూడండి, 4 బ్రాంచెస్కి మొగ్గలు వచ్చాయి. ఇదొకటి 5 బ్రాంచెస్ అండి, అంటే ఒక్కసారి మనకు 5 కాయలు వస్తాయి,
ఐదు లేదా ఆరు కాయలు వస్తాయి. ఇట్లా తక్కువ ముక్కలు వేసుకుంటే మనకి ఎక్కువ బెనిఫిట్ అండి. ఈ అంటే టబ్బులలో మనం కంటైనర్స్లో తక్కువ ముక్కలు వేస్తే ముక్కలు హెల్దీగా మనకి ఎక్కువ కాయలు ఇవ్వడం జరుగుతుందండి. చూడండి వంకాయలు ఎన్ని వంకాయలు వచ్చాయి చూడండి. ఏం లేదు, పెద్ద ఖర్చు కూడా ఏం లేదండి. నేను పెద్దగా నేను వీటికి ఇచ్చే పోషకాలు ఏం లేవండి, ఖర్చు కూడా పెద్దగా ఏం లేదు. ఫిష్ ఏమైనా యాసిడ్స్ అయితే బాగా పనిచేస్తున్నాయండి. ఒక్కసారి 1 కేజీ ఫిష్ వేస్ట్తో చేసుకోవాలండి. దానికి మనము పెద్ద డబ్బులు పెట్టాల్సింది కూడా ఏం లేదు. మన కాడ వాష్ చేస్తుంటారు, అక్కడ అడిగితే వాళ్ళు ఇస్తారు. లేదు అదంతా నచ్చదు అనుకుంటే మాత్రం 1 కేజీ ఫిష్ తెచ్చుకోండి. నేనైతే అది నాకు నచ్చలేమో, తనకి అది ఫ్రీగా తెచ్చుకోవడానికి నేను ఫిషే 1 కేజీ తెచ్చి 1 కేజీ బెల్లం కలిపి ఫర్మెంట్ చేశాను. అంటే నానబెట్టేశాను ఒక ప్లాస్టిక్ కంటైనర్లో వేసి, అది లిక్విడ్ లాగా తయారవుతుందండి. ఆ లిక్విడ్ని తీసి మనము 1 లీటర్కి 1 ml అంటే 1 టీ స్పూన్ వేస్తే సరిపోతుంది. అది చాలా బాగా మొక్కలకు పనిచేస్తుందండి. చూసారా ఒకటే మొక్కకి ఎన్ని కాయలు వచ్చాయో. ఇది ఒక్కటే మొక్క అండి, చూడండి ఎన్ని కాయలు వచ్చాయి. కొన్ని మిరపకాయలు కట్ చేస్తున్నాయండి. ఇది పాత చెట్టు అయినా చాలా వస్తున్నాయి మిరపకాయలు. నాకు మార్కెట్ వెళ్ళాల్సిన అవసరం లేకుండా ఒక 5 మొక్కలు ఉన్నాయి అంతే అండి. 5 మొక్కలకి సరిపోను వస్తున్నాయి. చూసారా ఎంత బాగున్నాయో. ఓకే అండి, మనం కొంచెం ఉల్లాకు కూడా కట్ చేసుకుందాము. ఇది ఉల్లిగడ్డలతో పెంచిందండి, చిన్న గడ్డలు తీసి పెట్టాను, ఇలా వచ్చింది. ఓకే అండి, ఈ వీడియో కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే, బాయ్ అండి.